దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి నల్ల జెండా చూపబోతున్నారన్న ఆరోపణలతో సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 2.5 గంటలు పోలీసు వాహనంలోనే తిప్పుతూ ఆఖరికి నగరి పోలీస్ స్టేషన్లోకి తీసుకువచ్చారు. పేపర్ వచ్చి ఫోటో సరిపెట్టారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం ఈరోజు అమిత్ షా హోమ్ మినిస్టర్ తిరుపతికి వస్తున్నారు. ఆయన రాక సందర్భంగా ప్రతి నెల్లూరు నుంచి నగరి దాకా కాళ్ళ మొత్తం లాక్డౌన్ చేసి పారేశారు. అంటే అప్రదేశం పడతారు. ఇప్పుడు అమిత్ షా గారు వచ్చి దేవుడి దర్శనం చేసిన తర్వాత ఆయన స్వర్ణ పాదయాత్రలో వెంకయ్యనాయుడు గారు దేశ ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి కొన్ని అడుగుతున్నా. వెంకయ్యనాయుడు గారు ప్రత్యక్షంగా ఈ ప్రత్యేక హోదా కావాలని ఉద్యమంలో పాల్గొనేవాడు, విశాఖ స్టీల్ ప్రాసెస్ పోరాటం సాగించిన వాడు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అనేక హక్కులపైన రాజ్యసభలో ఆయన ప్రస్తావించిన వాడు, ఆ తర్వాత వచ్చి సమాధానం చేయించుకున్నవాడు, ఇప్పుడు ఆయన ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. ఉపాధ్యక్షుడు ఆయన ఏం చెప్తే చేయాలని సిద్ధంగా ఉన్నారు. హోమ్ మినిస్టర్ ఆయన దర్శనం కోసం వెళ్తున్నాడు. వెంకయ్య దర్శనం తర్వాత వెంకయ్యనాయుడు దర్శనం కోసం పోతున్నాడు. అయినప్పుడు ఆయన ఒక మాట చెప్పండి, మీదకి వస్తున్నాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేస్తున్నారు, తెలంగాణలో ఒడ్లు కొనుగోలు చేయ అక్కడ రైతులు ఇబ్బంది పెడుతున్నారు, దక్షిణాది రాష్ట్రాల్లో లక్షద్వీప్లో మత వివక్ష చేస్తూ ఉన్నారు, పాండిచ్చేరిలో దొడ్డిదారు ప్రజా స్ఫూర్తి చేస్తూ ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన జిఎస్టీకి మాకు డబ్బులు రావాల్సింది ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదు, ఇవ్వకపోవడం మీరు అడుగుని తినమని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారు స్వయంగా పాల్గొనేటువంటి బాధ్యత ఉన్న వ్యక్తి, ఇప్పుడు బాధ్యత అయినటువంటి దేశ ఉపాధ్యక్షుడు గారు రెండవ పౌరుడుగా ఉన్నాడు, ఆయన మాట అమిత్ షా కూడా వినాల్సిందే. అమిత్ షా వెంకటేశ్వర స్వామి తర్వాత మీకే ప్రాధాన్యత ఇచ్చి వెంకయ్యనాయుడు కోసం వెళ్తున్నారు. ఇప్పుడే మీరు చెప్పండి, అడ్వైజ్ చేయండి, ఇటువంటి అప్రదేశం పని చేపాకని రాష్ట్రాలకు కావాల్సిన సమస్య పరిష్కారం చెప్పండి. ఆ బదులు చేస్తే కనీసం మీకున్నటువంటి గత అనుభవం భవిష్యత్తు దృష్టి పెట్టుకొని చేస్తే మీకు మంచిది, లేకుండా పోతే ఉపాధ్యక్ష పదం ఎంత రోజులు ఉంటుంది, ఆ తర్వాత ఏమవుతారు మనకు తిరగాలి కదా, అప్పుడే ఏమవుతుంది మీరు ఆలోచించుకోండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక సందర్భంగా చిత్తూరు జిల్లా మొత్తం పోలీస్ దిగ్బంధం అయిపోయింది. అటు నెల్లూరు నుంచి దగ్గరి దాకా రహదారి మొత్తం క్లోజ్ చేసి పారేశారు. అంటే ఒకప్పుడు రాత్రికాలంలో రాజులు ముందు బయలుదేరితే రాజుల కన్నా ముందు సైన్యాలు పోయి, అయ్యే పారాహో సార్ మీరెవరు బయట రాకూడదు, ఇండల్లో ఉండండి, రాజును చూడదలుచుకుంటే కూడా మీ తలకెత్తి చూడకూడదు, ఒంగే చూడాలని చెప్పేసి అనేటువంటి పద్ధతుల్లో రాచరిక పరిపాలనలో ఏ విధంగా అయితే రాజు బయలుదేరుతామంటే మొత్తం హతాకుతం అవుతుందో అదే పద్ధతిలో నెల్లూరు నుంచి నగరి దాకా తిరుపతి నుంచి కళాశాల దాకా మొత్తం దిగ్బంధం జరిగిపోయింది. ఎవరు బయట ఉండడానికి వీళ్ళని చెప్పేశారు, మాకు నోటీసు పంపించారు ఆఫీస్కి, మీరు 2 రోజుల పాటు బయట ఎక్కడ రావడానికి వీల్లేదు అని నోటీస్ పంపించారు. అంటే అర్థమేంటి, అంటే మాలాంటి వాళ్ళతో లోపల ఉండాలా, డకాయిట్లు రేపిస్టులు ఎక్కడెక్కడ దొంగలు తోడిపోతూ వాళ్ళతో బయట తిరగాలా, అదే మీ ఉద్దేశమా, అందరూ తెలియదే చదువుతాం, లోపల ఉండాల్సిన వాళ్ళు బయట, బయట లోపల ఉండే ప్రయత్నం చేస్తుంది. మేమేమన్నాం, అయ్యే సదస్సు సెట్ మీటింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ, దానికి ముఖ్యమంత్రి అంతా వస్తూ ఉన్నారు, మీరు రైజ్ చేయండి, రాష్ట్రాలకు సంబంధించిన జిఎస్టీ ద్వారా వచ్చే డబ్బుల్ని రాష్ట్రాలు తిరిగి ఇవ్వడం లేదు, ఇస్తాను వాటా ఇచ్చారు, హామీ ఇచ్చారు, ఏమొక్కగా మీరు అప్పులు చేసుకోండి అని చెప్పి చెప్పేస్తున్నారు. అంటే అప్పులు చేసుకుంటే హెచ్చరికగా అప్పులు చేస్తాను, రాష్ట్రానికి సంబంధించి వరిధాన్యం కొంటామని హామీ ఇచ్చారు, కానీ వరిధాన్యం కొనకుండా ఇబ్బంది పడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో తడుతా ఉంది మీ సంగతి ఏంటని చెప్పేసరికి, ఆంధ్రప్రదేశ్లో మీరు విభజన హామీ ప్రకారం ఇచ్చేటువంటి అమల్లో ప్రత్యేక హోదా కానీ అమరావతి స్టేట్ కానీ లేదంటే బ్యాక్వర్డ్ ఏరియా ఫండ్స్ కానీ ఏమీ లేకుండా పోతున్నారు. అంటే మళ్ళీ లక్షద్వీప్లో మీరు వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ చేసి అక్కడ పెట్టి లెఫ్టినెంట్ గవర్నర్గా అక్కడ మత వివక్షతను రెచ్చగొడతా ఉన్నారు. పాండిచ్చేరిలో మీ గవర్నమెంట్ రాకపోయినా మీ బీజేపీ వాళ్ళని దుర్దాన్ని తీసి పెడతా ఉన్నారు. అదే రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెడరల్ సిస్టమ్ దెబ్బ కొడతా ఉన్నారు, ప్రజాస్వామ్యం దెబ్బతీస్తున్నారు, దీన్ని రైజ్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశాం. మేము కూడా మా నిరసన తెలియజేస్తాం చెప్పి మాట వస్తాం, కానీ మేమేం ఖర్చు కట్టించుకెళ్తామా, మా నిరసన తెలియజేస్తాం. అందులో అమిత్ షాని గురించి ఆయన కొంచెం దగ్గరికైనా ఫోన్ ఇస్తారా, ఆయన పోయిన ఏం చేస్తాం, ఆయన ఇంతలా ఉంటే ఆయన పోయి మేమని అడగ పట్టుకోగలరా, ఆయన్ని పట్టుకోలేము. కానీ ఇది ఓవర్ యాక్షన్ చేయడం ద్వారా అటు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చెప్తే రాష్ట్ర ప్రభుత్వం పద్ధతిలో అప్రజాస్వామ్య పద్ధతిలో మనం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి ఏం చేశారు, పార్టీ ఆఫీసర్ దూరి కార్యకర్తలు పట్టుకెళ్ళారు. నేను వాకింగ్లో ఉంటే నేను పట్టుకొని నన్ను ఎక్కడ పెట్టాలో తెలియక మొత్తం జిల్లాను తిప్పించి చివరి నగిరి తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. అంటే అంత భయంకరం రాక్షసం ఏమన్నా, మేము పొలిటికల్ వర్కర్స్, సోషల్ వర్కర్స్, ప్రజాస్వామ్యం కోసం పాటపడేవాళ్ళు, మమ్మల్ని మాత్రం తిరిగిపెడతారా, మీరు డకాయిట్ రౌడీలు అంతా కూడా రీజన్ బాధ్యత బాగా తిరుగుతారు. అందుకే ఈ మధ్యకాలంలో రౌడీలందరూ కూడా ఎవరు లేరు ఇక్కడ, అంతా అధికార పార్టీ కింద నాకు ఎవరు ఉంటారు ఇక్కడ. ఈ పద్ధతుల్లో జరిగేటువంటి అప్రజాస్వామ్యం ఎవరైనా ఖండిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ధ్వజేంతి ఈరోజు సాయంత్రం 3 గంటల మీటింగ్ ఉంది,
రైజ్ చేయండి మీ వాయిస్ని, మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది.